అదుర్చాది ఛానల్లో వీడియోలు చూసేటప్పుడు ముందు సబ్స్క్రైబ్ చేయడం నేర్చుకో. దానితో పాటు బెల్ ఐకాన్ కొడితే అన్ని నోటిఫికేషన్లు వస్తుంది. సర్వేజరా సుగిరో భవంతు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అదుర్చాది. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఇది జాబ్ సెర్చ్లో పార్ట్ టూ అండి. పార్ట్ టూ నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి వీడియో చేసి పెట్టాను, హౌ టు గెట్ ఏ న్యూ జాబ్ ఫాస్ట్ వితిన్ 30 డేస్ వితిన్ 1 మంత్ అని చెప్పి. మీరు సెకండ్ టైం ఈ వీడియో చూడాల్సి వస్తుంది. ఫస్ట్ దీనికి ముందర ఆ వీడియో చూసి దాని తర్వాత ఇక్కడికి రండి. దానిలో ఉండేటువన్నీ ఎక్కడైతే నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేశానో ఇప్పుడు ప్రాక్టికల్గా లైవ్గా మీకు నౌకరీలో కానీ లింక్డ్ఇన్లో కానీ ఏ విధంగా జాబ్ సెర్చ్ చేయాలి, ఎలా అప్డేట్ చేయాలి అని చెప్పి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. 3 థింగ్స్ మీరు ఈ వీడియో నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెంబర్ 1, హౌ టు లైవ్ అప్డేట్ ఫర్ త్రూ యూజింగ్ నౌకరీ అండ్ లింక్డ్ఇన్ ఫర్ గెటింగ్ ఎ జాబ్ ఫాస్టర్. నెంబర్ 2, వాట్ ఈస్ రికమెండేషన్స్ ఇన్ లింక్డ్ఇన్, లింక్డ్ఇన్లో రికమెండేషన్స్ అంటే ఏంటి. నెంబర్ 3, నౌకరీ బెస్టా లింక్డ్ఇన్ బెస్టా, ఏది బెస్ట్. ఈ మూడింటికి సమాధానమే ఈ వీడియో, చూడ్డా. ఫ్రెండ్స్, ఎవరెవరైతే సీరియస్గా జాబ్ కోసం ట్రై చేస్తూ ఈ జాబ్ నాకు రావాలి అనుకుని ఈ వీడియో ఓపెన్ చేశారో వాళ్ళందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా ప్రతిదీ ఇప్పుడు నేను చూపించిపోయే స్టెప్ బై స్టెప్ అనేది ఫాలో అవ్వండి. అప్పుడే మీకు జాబ్ వస్తుంది. ఇక్కడ స్కిప్ చేయొద్దు. ఎవరైతే జస్ట్ నా వీడియో ఎలా చేశానో చూద్దాము, నేను ఎలా యాక్టింగ్ చేశానో చూద్దాం అనుకుని ఓపెన్ చేసిన వాళ్ళు ఉంటే, వాళ్ళైతే మాత్రం మీ ఫ్రెండ్స్కి ఎవరైతే నీడీ ఉన్నారో జాబ్ సెర్చ్ కోసం చేస్తున్నారో వాళ్ళకి కాస్త ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకి యూజ్ అవుతుంది వీడియో అనేది, ఖచ్చితంగా అందరికీ యూజ్ అవుతుందని నా అభిప్రాయం. ఫ్రెండ్స్, నేను ఒక డెమో ప్రొఫైల్ క్రియేట్ చేశాను మీకు లైవ్లో అప్డేట్ చేసి ఎలా చూపించాలని చెప్పి కోసం అండి. నా ప్రొఫైల్ని కాకుండా డెమో అని ఒక నేమ్ ఇచ్చేసాను. ఇక్కడ చూసారంటే మీరు 22% ప్రొఫైల్ అనేది కంప్లీట్ అనేది చూపిస్తుంది. 100% ప్రొఫైల్ కంప్లీట్ అవ్వాలి. దానికి తగ్గట్టు మీరు ఇక్కడ ఫోటో నేను ఎంటీగా పెట్టున్నాను, మీరు ఏదో ఒక ప్రొఫెషనల్గా ఉండే ఫోటోని అప్డేట్ చేసేయండి. ఈ కంపెనీ డీటెయిల్స్ కూడా ఇక్కడ XYZ అని ఉంది, అది ఊరక నేను జస్ట్ ఎగ్జాంపుల్ కానీ XYZ అని పెట్టేశాను. మీ ప్రీవియస్ కంపెనీ డీటెయిల్స్ అవన్నీ అప్డేట్ చేసుకోండి. ఇక్కడ సెర్చ్ అపీరెన్స్ అని చూశారు, అది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎన్ని రోజుకి మిమ్మల్ని మీకోసం జాబ్ రిక్రూటర్స్ అనేది సెర్చ్ చేస్తున్నారు అనేది ఇక్కడ చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే రోజుకి ఎంతమంది మీ ప్రొఫైల్ని చూశారు అని తెలుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే నేనేమీ డమ్మీ ప్రొఫైల్ క్రియేట్ చేశాను కాబట్టి నో రిక్రూటర్ యాక్షన్స్ అని చెప్పి చూపిస్తుంది. నార్మల్గా అయితే 60 to 100 మెంబర్స్ రోజు నాది చూసేవాళ్ళు. ఇంకపోతే ఇక్కడ రికమెండెడ్ జాబ్స్ అని చూపిస్తుంది, 14 రికమెండెడ్ జాబ్స్ అని చూపి. ఈరోజే క్రియేట్ చేసిన మీకు డెమో చూపించడం కోసం కాబట్టి 14 చూపిస్తుంది. నార్మల్గా అయితే 70-80+ రికమెండెడ్ జాబ్స్ అనేది చూపించాలి. ఇప్పుడు ఈ ప్రొఫైల్ మీద క్రియేట్ చేశాను. ఊరకనే ఈ బెంగళూరు డీటెయిల్స్ 1 ఇయర్ అని చెప్పి జస్ట్ డమ్మీ ఫోన్ నెంబర్ డమ్మీ ఈమెయిల్ ఐడి ఇవన్నీ క్రియేట్ చేసేసాను నేను. ఇక్కడ రెజ్యూమ్ హెడ్లైన్ ఉంది కదా, హెడ్లైన్లో మీ గురించి మీరు బాగా ఏ విధంగా సెర్చ్ చేస్తే మీ రెజ్యూమ్ అనేది మీ ప్రొఫైల్ అనేది హైలైట్ అవుతుందో దానికి తగ్గట్టుగా మీరు హైలైట్ చేసుకోవాల్సి వస్తుంది. రెజ్యూమ్ హెడ్లైన్లో మీరు ఖచ్చితంగా రోజు కామా కానీ ఫుల్ స్టాప్ కానీ ఇవన్నీ అప్డేట్ చేస్తూ మోడిఫికేషన్స్ అనేది కంపల్సరీ. ప్రొఫైల్ సమ్మరీలో మీ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ పెట్టేసేయండి. ఈ కీ స్కిల్స్ ఉన్నది కదా, ఈ కీ స్కిల్స్లో కూడా ప్రతిరోజు మీరు 250 క్యారెక్టర్స్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నేను జస్ట్ ఒక డిఫాల్ట్గా ఒక 5 స్కిల్స్ అనేది యాడ్ చేశాను. మీరు కావాలంటే శాప్ కానీ ఒరాకిల్ కానీ, మీరు జావా డెవలపర్ ఎలక్ట్రికల్ దేనిలో ప్రొఫెషనల్లో మీరు ఇక్కడ యాడ్ యువర్ స్కిల్స్ అనే ఉంది కదా, దాన్ని బట్టి యాడ్ చేసుకుంటే మీరు పర్టికులర్గా మీరు టైప్ చేసి సెర్చ్ చేసి ప్రతి ఒక్కటి సేవ్ చేసుకోవచ్చు. ఇంకపోతే ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ప్రతిదీ 100% ప్రొఫైల్ అనేది మెయింటైన్ చేయండి. ఇవన్నీ మెయింటైన్ చేసేసే ఉంటారు. ప్రతిరోజు మీరు ఏం చేయాలని వస్తే ఇక్కడ లాస్ట్కి వచ్చేస్తే ఇక్కడ అటాచ్డ్ రెజ్యూమ్ అని ఉంది కదా, ప్రతి ఒక్కరు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 7 to 9 AM అనేది ఈ అప్లోడ్ రెజ్యూమ్ దగ్గర రెజ్యూమ్ని అప్డేట్ చేయండి. అది నేను చెప్పేది మాత్రం. అప్డేట్ చేసేసిన తర్వాత దాంతోపాటు ఇక్కడ స్టార్టింగ్లో రెజ్యూమ్ హెడ్లైను ప్రొఫెషనల్ ప్రొఫైల్ సమరీ ఇక్కీ స్కిల్స్ ఈ త్రీ అనేది నేను చెప్పేది మీరు ఖచ్చితంగా అప్డేట్ చేయండి. రెజ్యూమ్ హెడ్లైన్ ప్రొఫైల్ సమ్మరీ కీ స్కిల్స్ ఈ 3+ రెజ్యూమ్ ఈ 4 అప్డేట్ చేస్తే ఖచ్చితంగా జాబ్స్ అనేది వస్తుంది, కాల్స్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను లింక్డ్ఇన్ ఓపెన్ చేశాను. లింక్డ్ఇన్లో డమ్మీ ప్రొఫైల్ క్రియేట్ చేయాలంటే ప్రాపర్గా ఉండే కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది. అందుకని నా ప్రొఫైలే ఓపెన్ చేసి మీకు
నా పేరు అవన్నీ డీటెయిల్స్ ఏం కనిపించకుండా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఓపెన్ టు వర్క్ అని చూశారు. మీ ప్రొఫైల్లో మీరు ఓపెన్ టు వర్క్ అని చెప్పి రిక్రూటర్స్కి మీరు తెలియజేసే విధంగా డీటెయిల్స్ అనేది సేవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ కొన్ని క్విజెస్ ఉంటాయి మీ ప్రొఫైల్కి సంబంధించి, మీ స్కిల్స్కి సంబంధించి క్విజ్ అనేది పార్టిసిపేట్ చేస్తే లింక్డ్ఇన్ వాడు కొన్ని బ్యాడ్జ్లు అనేది అసైన్ చేస్తాడు. అది కూడా మంచిదే అన్నమాట. మీరు అందులో ప్రొఫెషనల్ అని చెప్పి తెలుస్తుంది. ఇక్కడ అబౌట్ అనేది నా ప్రొఫైల్ సమ్మరీకి సంబంధించి. ఇప్పుడు కొంచెం డౌన్కి వెళ్ళిపోతే ఇక్కడ మనకు కింద రికమెండేషన్స్ అని ఉంటుంది. ఇక్కడ రికమెండేషన్స్లో నాకు సంబంధించి మా ఆర్గనైజేషన్లో ఉండే వ్యక్తి నా గురించి పొగుడుతూ ఇతను ఎక్స్పర్ట్, ఈ ప్రాజెక్ట్లో ఇతను ఈ ప్రాజెక్ట్ చేశాడు అని చెప్పి అతను మన గురించి గొప్పగా చెప్తారనమాట. ఇలాగ రికమెండేషన్స్ మీ ఫ్రెండ్స్ని కానీ మీ ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళు లింక్డ్ఇన్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర కూడా మీరు కాంటాక్ట్ తీసుకొని ఇలా నాకు రికమెండేషన్ ఇవ్వండి, నన్ను ఎండోర్స్ చేయండి అని చెప్పి మీరు అడగచ్చు. దీని మీద క్లిక్ చేసేస్తే సీ మోర్ అని చూస్తే ఇక్కడ ఈ విధంగా ఫుల్గా డీటెయిల్స్ అనేది అతను నా గురించి పెట్టాడు అనమాట. ఈ విధంగా మీరు ఫ్రెండ్స్ని అడిగి, మీరు కావాలంటే ఇక్కడ ఆస్క్ టు రికమెండెడ్ అని ఉంది కదా, మీ ఫ్రెండ్స్ని అడిగి ఈ విధంగా మీరు రికమెండేషన్స్ చేయడం వల్ల ఎక్కువ మంది రిక్రూటర్స్ మీ ప్రొఫైల్ చూసిన వాళ్ళు ఓకే ఈ పర్సన్ ఇంత ఎక్స్పర్టా, ఇందులో ఇంత బాగా చేయగలడా ప్రాజెక్టు అని చెప్పి అనుకుంటారనమాట. ఇది రికమెండేషన్స్ గురించి నేను చెప్తానని చెప్పి ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ లింక్డ్ఇన్లో మీరు బాటమ్ లైన్లో ఇక్కడ ఎండ్లో మీకు జాబ్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ప్రతిరోజు మీరు రెజ్యూమ్ అన్నీ అప్డేట్ చేసేసిన తర్వాత మీకు సంబంధించిన, మీకు మీ ప్రొఫైల్కి సంబంధించిన జాబ్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది బేస్డ్ ఆన్ యువర్ ప్రొఫైల్ అని చెప్పి. ఇక్కడ బ్లూ టిక్లో ఉంది చూపించారు, అక్కడ యువర్ ప్రొఫైల్ మ్యాచెస్ దిస్ జాబ్ అని చెప్పి చూపిస్తుంది. కాబట్టి దీన్ని బట్టి ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఫలానా కంపెనీలో వర్క్ చేస్తుంటే వాళ్ళ కనెక్షన్స్ అని చెప్పి చూపిస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ శాప్ అరీబా ఇంటిగ్రేషన్ కన్సర్న్ టీసీఎస్ అని చూపిస్తుంది. టీసీఎస్లో ఒక 7 కనెక్షన్స్ అని చెప్పి మీ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి దానిలో రెఫర్ చేసుకోమని చెప్పి చూపిస్తుంది. మీరు వాళ్ళని కన్సల్ట్ అయ్యి వాళ్ళ ద్వారా రెఫర్ చేయమని చెప్పి మీరు అడగచ్చు అనమాట. ఈ విధంగా కూడా లింక్డ్ఇన్ అనేది యూజ్ అవుతుంది. నేను స్టార్టింగ్లో చెప్పినట్టు లైవ్లో ఎలా మీకు అప్డేట్ చేయాలని చెప్పి స్టెప్ బై స్టెప్ చూపించేశాను. ఇప్పుడు ఏంటంటే దాంతోపాటు రికమెండేషన్స్ అంటే ఏంటి, లింక్డ్ఇన్లో ఎలా అప్డేట్ చేసుకోవాలి అని చెప్పి ఇది కూడా చూపించేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ నౌకరీ బెస్టా లింక్డ్ఇన్ బెస్టా అని చెప్పాను. నౌకరీలో ఎక్కువగా కాల్స్ అనేది జరుగుతుంది, రావడం జరుగుతుంది. లింక్డ్ఇన్లో మీకు ఎక్కువగా ఫ్రెండ్స్ కనెక్షన్స్ పరిచయాలు ఎక్కువ అవుతాయి, ఒకరి ద్వారా ఒకరి రెఫరెన్స్ అనేది జరుగుతుంది. మోస్ట్ రిలెవెంట్ మీ ప్రొఫైల్కి సంబంధించి జాబ్ అనేది లింక్డ్ఇన్లోనే దొరుకుతుంది, నౌకరీలో కూడా దొరుకుతుంది. కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ ఉంటుంది. బెంగళూరులోని ఎన్ని జాబులు ఉన్నాయో నౌకరీలో కొన్ని చూపిస్తుంది, కానీ లింక్డ్ఇన్లో వందలాది మంది జాబ్స్ చూపిస్తుంది. అది రెండు డిఫరెన్స్ ఉంటుంది. కాకపోతే నౌకరీ నుంచే ఎక్కువ కాల్స్ వస్తాయి. లింక్డ్ఇన్లో ద్వారా అప్లై చేసిన ఏ వెబ్సైట్కి ఏ కంపెనీలకి పెద్దగా కాల్స్ రాలేదు నాకైతే, ఇది నా అభిప్రాయం. కాకపోతే బోత్ వెబ్సైట్స్ అనేది బెస్టే. నౌకరీలోనే ట్రై చేయండి, లింక్డ్ఇన్లో ట్రై చేయండి. ఇండీడ్, మాన్స్టర్, షైన్ ఇవన్నీ ట్రై చేయడంలో తప్పులేదు కదా. రావణాసురుడిని చంపడానికి శ్రీరాముడు అంతటా ఆయనే హనుమంతుడిని కానీ చిన్న ఉడతను కానీ సహాయం ఎన్నో సహాయాలు తీసుకొని ఛేదించడం జరిగింది. కాబట్టి మనం జాబ్ సంపాదించడం కోసం 10 రకాలుగా 10 రాళ్ళు వేస్తే ఏదో ఒక రాయి ఖచ్చితంగా జాబ్కి అనేది తగులుతుందన్నమాట. కాబట్టి ఇది నా అభిప్రాయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీ అదుర్సాది. బాయ్ బాయ్.